హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య ఫిక్షన్. ఈరోజు మన ఛానల్లో సాంగి టెంపుల్కి వెళ్తున్నాం. ఒక మంచి ప్లేస్కి వెళ్దామని గూగుల్లో సెర్చ్ చేస్తే సాంగి టెంపుల్ రివ్యూస్ చూశాను, చాలా నచ్చాయి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఒక మంచి ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను. సో డిసైడ్ అయ్యి ఫేమస్ సాంగి టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. వెదర్ కూడా చాలా బాగా ఉంది. యాక్చువల్లీ మేము మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ కుదరలేదు. సో మేము 2:00 స్టార్ట్ అయ్యాం అన్నమాట. సో ఇక్కడ మేము గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాం. మేము ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వేలో స్టార్ట్ అయ్యాం అన్నమాట. సో ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో రామాజీ ఫిలిం సిటీ వే చూపిస్తుంది అన్నమాట. సో మేము యూటర్న్ తీసుకొని ఆ గేట్ లోపలికి వెళ్ళాం అన్నమాట. బట్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఈ వే కాదు, బ్యాక్ సైడ్ తీసుకోమని చెప్పారన్నమాట. సో మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసి అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని ఇంకా అలా స్ట్రైట్ వేలో వెళ్ళామన్నమాట. మేము లైక్ 2:00 స్టార్ట్ అయ్యామన్నమాట. సో రీచ్ అయ్యేసరికి 3:30 అలా అయ్యింది, 1.5 hour జర్నీ. సో ఇలా వెళ్తూ ఉండగా మీకు అక్కడ పైన కనిపించింది కదా, అది హిల్ పైన ఉంటుందన్నమాట సాంగి టెంపుల్. ఇది కింద డౌన్ ఏరియా, ఇది వే టు సాంగి టెంపుల్. సో ఇక్కడ పబ్లిక్ కూడా ఆ రోజు నార్మల్గా ఉన్నారు. సో మాకు దర్శనం త్వరగా అయ్యింది, కానీ గుడి మేము రీచ్ అయ్యేసరికి 3:30 అలా అయింది. బట్ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:00 నుంచి 12:30 వరకు ఓపెన్ అవుతుంది, అండ్ 12:30 నుంచి 4:00 వరకు క్లోజ్ చేస్తారన్నమాట. సో గేట్స్ క్లోజ్ అయితే కిందకు వచ్చి ఉండాలి, ఇది ఆ కింద గ్రౌండ్ ఏరియా అన్నమాట. సో మేము ఇక్కడ వచ్చేసి ఒక 1.5 hour ఉన్నామన్నమాట. సో 4:00 స్టార్ట్ అయింది, గేట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టైమింగ్స్, 8 to 12:30 అండ్ 4 to 8:00. సో ఇక్కడ గుడి ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 rupees ఉంటుందన్నమాట ఫర్ బైక్ పార్కింగ్, టికెట్ ఏమీ ఉండదు. సో ఇక్కడ కింద ఏరియా అన్నమాట ఇది. సో మీరు స్టెప్స్ తీసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు వెహికల్ మీద. సో ఇక్కడ మేము స్టెప్స్ తీసుకొని వెళ్తున్నామన్నమాట. ఇక్కడ స్టెప్స్ ఎక్కేటప్పుడు వర్టికల్గా ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట, ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్లో పెట్టండి. స్టెప్స్ ఎక్కిన తర్వాత మీకు రైట్ సైడ్లో వాటర్ ఉంటాయన్నమాట. అండ్ ఫైనలీ సాంగి టెంపుల్లోకి వచ్చేస్తున్నాము. ఇది ముందుగా కనిపించే ధ్వజస్తంభం. ఇది మీకు ఎంట్రన్స్లో కనిపిస్తుంది అన్నమాట. ఈ సాంగి టెంపుల్ పరమానందగిరి కొండపై అందంగా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది, అదేమిటంటే ఈ టెంపుల్ 18 months పూర్తి చేస్తారంట. ఈ ఆలయాన్ని 1991 ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది టూరిస్ట్ విజిటర్స్ అదర్ కంట్రీస్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి వచ్చి చూస్తూ ఈ ఆలయాన్ని సందర్శిస్తారన్నమాట. ఈ ఆలయంలో ఫస్ట్ మనకు కనిపించే దేవుడు వెంకటేశ్వరుడు అన్నమాట. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే తిరుమలలో ఉన్న వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిరూపంగా చెప్తారన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెంకటేశ్వరుడు ఉంటాడని అంటుంటారన్నమాట. నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే తిరుపతికి వెళ్ళినప్పుడు అసలు దేవుడి దర్శనం చేసుకోవడానికి లైక్ ఇలా సెకండ్స్ కూడా చూడలేదు, వెంటనే నూకేశారన్నమాట. కానీ ఇక్కడ మాత్రం ఎంతసేపు అయినా చూడవచ్చు అన్నమాట, ఎందుకంటే యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు పబ్లిక్ లేరన్నమాట. సో నేనైతే చాలాసేపు చూసాను. అండ్ మీకు ఇక్కడ పక్కకే రాధాకృష్ణుడి టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ని నేను కవర్ చేశాను, అండ్ మీకు ఎంతో యూస్ఫుల్గా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చానన్నమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి సీతారాముల టెంపుల్ అన్నమాట. ఇది శివాలయం అన్నమాట. ఇది నవగ్రహాల టెంపుల్.
అండ్ ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇంకా టెంపుల్ని రినోవేట్ చేస్తున్నారన్నమాట, సో అందుకే ఇలా మట్టి కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి దుర్గాదేవి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఒక ఉద్యానవనం ఉంటుంది, ఇందులో ప్రార్థనలు చేయడానికి ఉపయోగించే పువ్వులు మరియు ఆకులను అందిస్తుంది అన్నమాట. ఆలయంలో కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట. ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. సాంగి టెంపుల్లో చాలా మంకీస్ ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి వినాయకుడు. ఈ ఆలయానికి ఫ్యామిలీతో వచ్చి మంచిగా ప్రశాంతంగా హ్యాపీగా గడపవచ్చు అన్నమాట. ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉండడానికి ఉద్యానవనం కూడా ఉంది అన్నమాట. అండ్ మేజర్ వచ్చేసి ఇక్కడ అష్టలక్ష్మి దేవతలు ఉంటారన్నమాట, సంతానలక్ష్మి, గజలక్ష్మి. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి వీరలక్ష్మి ఇలా అష్టలక్ష్మి దేవతలు ఉంటారన్నమాట. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మూడు ఆలయాలు ఉంటాయన్నమాట. ఆ మూడు ఆలయాలకు ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ధ్వజస్తంభం ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి పద్మావతి అమ్మవారు అన్నమాట. ఈ టెంపుల్కి ఒక ధ్వజస్తంభం. సాంగి ఆలయం రాత్రి ఇంకా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ శివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయక చతుర్థి, దసరా, హనుమాన్ జయంతి మరియు ఎన్నో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు వంటి పండుగల సమయంలో ఈ పండుగలు చాలా ఉత్సాహంగా మరియు భక్తులతో చాలా బాగా జరుపుకుంటారు. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడున్న మౌంటైన్ హిల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ సాంగి టెంపుల్ సండే నుంచి సాటర్డే వరకు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా మీరు సందర్శించవచ్చు అన్నమాట. ఇలా వెళ్తే అక్కడ చాలా బాగా చెట్లు, ఎంతో గ్రీనరీ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే ఆ వ్యూ చాలా బాగుంది. మేము ఓన్లీ సాంగి టెంపుల్ చూడడానికి వచ్చాం కాబట్టి మా టైం అంతా ఇక్కడే స్పెండ్ చేసాము. కానీ ఎవరైనా టూరిస్టులు ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్నప్పుడు సాంగి దేవాలయం, బిర్లా మందిర్, గోల్కొండ ఫోర్ట్, సాలర్జంగ్ మ్యూజియం ఇలా 1 కిలోమీటర్ లోపు డిస్టెన్స్లోపు ఉన్న రామాజీ ఫిలిం సిటీని వంటి అనేక ఇతర సందర్శన స్థలాలను కూడా విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సాంగి
సాంగి టెంపుల్కి వచ్చే వేలో మనకి కొహెడా ఫోర్ట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అండ్ పెద్ద అంబర్పేటలో వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. మీరు విజిట్ చేయాలి అనుకుంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఈ వీడియోలో నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేశాను. సాంగి టెంపుల్లో ఏమేమి చూడాలి అవన్నీ చూపించాను అన్నమాట. మీరు ఇది ప్లాన్ చేసుకొని ఇక్కడికి విజిట్ చేయండి. అండ్ టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మేము అరౌండ్ 5:30 అలా రిటర్న్ అయ్యాము. అండ్ ఇది డౌన్ ఏరియా అన్నమాట. మనం బైక్స్ పార్క్ చేస్తాం కదా, అక్కడ నుంచి రావచ్చు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ ట్రావెల్ బ్లాగ్ చేయాలో కామెంట్ చేయండి. సాంగి టెంపుల్ ఎంతో ప్రశాంతమైన పరిసరాల్లో కట్టారన్నమాట. ఈ ఆలయం దైవత్యాన్ని చాటుతుందన్నమాట. సో పండుగ రోజులు మరియు కొత్త సంవత్సరం సాయంత్రం లక్షల మంది ప్రజలు ఈ ఆలయాన్ని విజిట్ చేస్తారన్నమాట. సాంగి దేవాలయంలో జరుపుకునే పండుగలు ఏంటివంటే, లైక్ శ్రీరామ నవమి కళ్యాణం జరిగినప్పుడు, శివరాత్రి అండ్ హనుమాన్ జయంతి, బ్రహ్మోత్సవం లైక్ జూన్ 11th నుంచి జూన్ 15th ఎవ్రీ ఇయర్ జరుపుతారన్నమాట, కృష్ణాష్టమి, అలాగే వినాయక చవితి, నవరాత్రులు, దసరా దేవి నవరాత్రులు. సాంగి టెంపుల్లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. అందులో ఖుషి మూవీలో టెంపుల్ సీన్ అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో కామెడీ సీన్స్ అక్కడే జరిగాయి. అండ్ తునిగా తునిగా మూవీ క్లైమాక్స్ సీన్ అక్కడే జరిగింది. అండ్ ఇక్కడ ఏవండో శ్రీవారు మూవీలో ఆ మూవీ షూటింగ్ కూడా అక్కడే జరిగింది. అండ్ ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ కూడా అక్కడే షూట్ చేశారు. ఇలా ఎన్నో లైక్ చాలా మూవీస్ తీశారన్నమాట. మీరు ఈ టెంపుల్ని ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ తప్పకుండా విజిట్ చేయండి, ఎంతో బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ సమ్ బ్యూటిఫుల్ పిక్స్ చూడండి, ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను. మీకు నా ఛానల్లో ఇన్ఫర్మేషన్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అండ్ క్రాఫ్ట్స్, ఇవన్నీ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.